నేను ఆ రోజే చెప్పాను కదే నీ బతుకు నడి రోడ్డుకి ఏడుస్తాడని అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసి మేమేలాగే ప్రశాంతంగా ఉండగలం ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించాల్సిందే ఎన్ని రోజులని నీ సంపాదన మీద తిని తిరుగుతూ ఉంటాడు చెప్పేది తలకెక్కుతోందా నీకు మన వాళ్ళకి తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా రే ఇందాక నుంచి బర్రె అరుస్తానే ఉంది ఏందో అని చూడరా ఏ సుందరి మీకెక్కడదే బర్రె రే కూర్చోరా అది నన్నే అంటోందిలే ఇదిగోనే ఇది ఇచ్చిపోదామనే వచ్చాను పనికి మారిన వాడిని కట్టుకున్న పొగరకేం తక్కువ లేదు ఇదిగో నీ చేరు నువ్వే ఉంచుకో రే ఇవిని తీసుకుని ముందు నువ్వు ఇంటికి పోరా పిశాచి ఏం మాట్లాడుతుందో చూడు కేకు కింద పెట్టాలరా ఏయ్ పెద్ద మహారాజు లాంటి మోగుడు కట్టుకున్నట్టు రారా అమ్మా బ్యాగ్ తీసుకోలా చూసుకొని రారా పక్కింటి సినిమా వచ్చేళ్ళారు వాళ్ళ అబ్బాయిలు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారంట అదేదో మీరే నేర్పిస్తే బాగుంటుందని ఆయన అన్నారు మీరే అంటారు ఆ పిల్లలు తెలివిగలోళ్ళే మీరు కొన్నాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు కదా సినిమా వేయడానికి డబ్బులు ఇస్తానంటున్నారు తెలుసు నువ్వు అట్టి పిట్టి ఇక్కడికి వస్తావని ఎక్కడికి మా ఇప్పుడేంటి నాకు పని పాట లేదని తెప్పడుస్తున్నావా నేను అలా ఎప్పుడు అన్నాను నిన్ను ఆదుకోవడానికి ఎంత డబ్బు ఇస్తా అన్నాడు నీ సినిమా బాగా ఆకలిస్తే మా ఆవిడ ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదని మీ అమ్మనది నేను పిచ్చుండి కాదు నీ అమ్మ నా మొహం మీద చెప్పింది పని పాట లేని చదవనని ఇప్పుడు ఎందుకో నాతో ఈ గొడవ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దామా ఇన్వెస్టర్ల ముందు నుంచినప్పుడు మీ మొహం మీద నవ్వుతూ ఉమ్మేసి పంపించారు కదా వాళ్ళకి మీ ఐడియా ఒక కప్పు కేకు లాంటిదే మీరు అంటున్న ఆ కప్పు కేకే రోజు మనకి తిన్న